ఎవరో నీకు గుర్తు రావడం లేదా నిన్ను అసలు గుర్తులేనా పర్వాలేదు నేనే అంత చెప్తాను నా పేరు శివాని నేను నువ్వు విక్రమ్ పంతులు గారు బావగారు పిలుస్తున్నారు నిన్ను నువ్వే వచ్చి హోమ ప్రసాదాన్ని ఇవ్వాలంటున్నారు ఇక్కడేం చేస్తున్నావు రా వెళ్దాం ఆ అది ఏయ్ ఇంకా అక్కడ దిక్కులు చూస్తున్నావేంటి టైం అవుతుంది రా వెళ్దాం ఎవరా అమ్మాయి నేను గుర్తులేనా అని ఎందుకు అడిగింది తనకి నాతో మాట్లాడడానికి అసలు ఏముండుంటుంది ఏమైపోయింది శేషుడికి నేనేం చెప్పినా అర్థం కాదు ఇలాగైతే మా జన్మరహస్యం గురించి తనకి ఎలా చెప్పగలను నువ్వు ఇక్కడున్నావా ఒకవేళ తినకుండా వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను ఇదిగో తీసుకో ఇంతకి మీ దేవుడు వాసుకీపురా వాసుకీపురానా అదెక్కడుంది చాలా దూరం ఎంత దూరం లెక్క తెలియదు తిన్నగా వెళ్తే కాస్త కష్టంగా ఉంటుంది నాలాగా వెళ్తే ఇంకా ఎక్కువ దూరం అవును మా చిన్న బాబు కోసం ఎందుకు వచ్చావు ఓ బర్త్డే విష్ చేయడానికి వచ్చావా అలాగైతే ముందు నువ్వు నాకు విష్ చేయి నీక ఎందుకు ఎందుకంటే ఇవాళ నా పుట్టిన రోజు కూడా చిన్నబాబు ఇద్దరం ఒకే రోజు పుట్టాం ఒకే రోజు మాత్రమే కాదు ఒకే సమయంలో పుట్టాం ఒకే నక్షత్రం ఒకే ఇంట్లో ఒక్క సెకండ్ కూడా తేడా లేదు మా అమ్మా నాన్నలు వేరువేరైనప్పటికీ ఒకే ఉయ్యాలలో వేశారు అంతేకాదు అమ్మ నన్ను పిలుస్తున్నట్టుంది నువ్వు తింటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను సరేనా భూమండల భరతఖండ దక్షిణ భారతదేశంలో కనకదుర్గమ్మ గుడిలో నీ ఆదిశేషుడు తన 9వ జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాడు వీళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారంటే వీళ్ళిద్దరిలో నా ఆదిశిష్యుడు ఎవరు త్రికాల గురువులే దీనికి జవాబు చెప్పాలి ఏమైంది శివాని ఎందుకింత అసహనం మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను మీరు చెప్పిన విషయాలు అన్ని అబద్ధాలే గురుదేవా శాంతించు శివాని నోటికొచ్చినట్లు మాట్లాడరాదు నేను నిజమే చెప్తున్నాను గురుదేవా నేను 9 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత మీరు నాకు చెప్పిందేంటి ఈ నిర్దిష్టమైన కాలకూటమి నక్షత్రం కారణం యోగానుసారంగా కనకదుర్గమ్మ గుడిలో తన పుట్టినరోజును జరుపుకునే బాలకుడే నా ఆదిశేషుడు అన్నారు ఎటువంటి సందేహమూ లేదు నేను చెప్పిందే సత్యం ఆ ఊరిలో
పుట్టినరోజు వేడుకలను జరుపుకునే బాలకుడే నీ ఆదిశేషుడు. నేను చెప్పిన నక్షత్రం గణం ఏది అబద్ధం కానే కాదు. అలాగైతే మీరు చెప్పిన ఆ గణ నక్షత్రంలో ఆ ఊరిలో ఇద్దరికి పుట్టినరోజు జరుగుతోంది. ఆ విషయం గురించి మీకెందుకు తెలియదు? ఆ ఊర్లో ఆ నక్షత్రంలో జన్మించింది ఒకరు కాదు ఇద్దరు. ఒకరు త్రివిక్రమ, మరొకరు త్రిశూల. గురుదేవా, వాళ్ళిద్దరిలో నా ఆదిశిష్యుడు ఎవరు? ఇక నాకు దారి చూపించాల్సింది మీరే. నా ఆదిశిష్యుడిని చూపించడానికి సహాయం చేయండి. నా జ్ఞానశక్తితో నేను నిన్ను అక్కడికి పంపించగలిగాను, కాని పక్కనే ఉండి దారి చూపించడం నాకు సాధ్యం కాదు. ఆ రహస్యాన్ని కనిపెట్టడం అనేది ఒక్కరి వల్లే సాధ్యం. ఎవరి వల్లే గురుదేవా? నీ వల్లే. అవును శివాని, నువ్వు ఆదిశేషుడి అంతరంగం తెలిసిన దానివి. నువ్వు తన అర్ధాంగివి. మనస, వాచ, కర్మేణ తన గురించి బాగా తెలిసిన దానివి. అది నీ వల్లే సాధ్యమవుతుంది. నీ ఆదిశేషుడు ఎవరో నీకు తెలిస్తేనే నీకు నాగమణి దక్కుతుంది శివాని. అదేవిధంగా నీ ప్రతీకారం తీర్చుకోవడము సాధ్యపడుతుంది. గుర్తుపెట్టుకో, ఇదే ఆ పరమేశ్వరుని ఇచ్చ అయితే నా ఆదిశేషుణ్ణి నేనే కనిపెడతాను. తనని చంపిన వాళ్ల మీద నేనే ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మణిబంధనం. ఈ ప్రయత్నంలో నువ్వు ఈ మణిబంధనాన్ని ఎప్పుడూ తీయకూడదు. ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు నీ సమస్యలు అధికమవుతాయి. అలాగే గురుదేవా. గుర్తుపెట్టుకో, ఆదిశేషుణ్ణి గుర్తించడానికి నీకు కాలగడువు ఉంది. మరొక 5 రోజులలో కర్కోటక అమావాస్య రాబోతోంది. ఆ అమావాస్య పూర్తయ్యే లోపే నువ్వు నీ ఆదిశేషుణ్ణి కనిపెట్టాలి. అలా చేయకపోతే గ్రహాల స్థితి మారిపోతుంది. నువ్వు నీ ఆదిశేషుణ్ణి కనిపెట్టడం కోసం మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాలి. గుర్తుపెట్టుకో. లేదు గురుదేవా, మీరు చెప్పిన సమయంలోపే నేను నా ఆదిశేషుణ్ణి కనిపెట్టి తీరుతాను. నాగమణిని తిరిగి తీసుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. ఎవరు నా ఆదిశేషుడు? ఎవరనేది నేను ఎలా తెలుసుకోవాలి? అయ్యో, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి కలగలేదా? శివాని, నీ నవ్వు చూస్తే నాకు ఎంతటి నొప్పైనా తెలీదు. ఇదేంటి ఆదిశేష? ఓ, అదా. నాగలోకంలో రాజు పదవిని స్వీకరించడానికి అర్హత ఉన్నవాళ్లకి మాత్రమే ఈ గుర్తుంటుంది. ఇది నా పుట్టుమచ్చ. ఇది నాకు మాత్రమే కాదు, మనకి పుట్టబోయే పిల్లల్లో ఎవరెవరికి రాజయోగం ఉంటుందో వాళ్లకి కూడా ఈ మచ్చ ఉంటుంది. తెలిసింది ఆదిశేష, నాకు దూరమైన నిన్ను చేరుకోవడానికి దారి నాకు దొరికింది. నీ పాదంలో ఉన్న నాగలోకం చిహ్నం. అవును, ఆ గుర్తే ఈ జన్మలో నేను నిన్ను కనిపెట్టడానికి నాకు దారి చూపిస్తుంది. వస్తున్నాను ఆదిశేష, ఇప్పుడే వస్తున్నాను. వచ్చి నిన్ను కనిపెట్టి వెంటనే మన నాగలోకానికి నిన్ను తీసుకొస్తాను.
అయ్యో పావు పావు ఐగరు పావు అయ్యా పావు అయ్యా పావు ఎవరైనా రండి ఐగరు ఐగరు త్వరగా రండి పావు ఎక్కడుంది పావు ఏది ఎక్కడ ఎక్కడుంది ఇక్కడే చూశానయ్యా కానీ ఇప్పుడు కనిపించడు ఇలా చూడు అడి చూడు అడి చూడు అడి చూడు అక్కడ చూడు అక్కడ 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 ఆ ఇక్కడ 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 చూడు 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 ఈ పక్కన చూడు ఏది ఏది ఎక్కడ ఎక్కడ ఏయ్ మధుమతి ఏంటి ఇంకా ఇలాగే కూర్చున్నావు నువ్వు పార్టీకి రావడం లేదా నేను ఎక్కడికి రాను ఎందుకు ఏమైంది నువ్వు రాకపోతే నా పనిని నేను ఎవరు చేస్తారు ఇంకెవర్నైనా చూసుకోండి నేను మాత్రం రాను అక్కడికొచ్చి తినే వాళ్ళందరికీ నేనే వడ్డించాలా ఏంటి మధు ఏమైంది మీరు మా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కూడా తెలియడం లేదు కానీ మన కుటుంబం 24 గంటలు మీ అయ్యగారి గురించి ఆలోచిస్తుంది మనకి ఎటువంటి లోటు లేకుండానే ఉన్నాం కాకపోతే మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు నిన్ను చిన్న చూపు చూసింది ఎవరు ఆ గోవిందయ్య ఎప్పుడు చూసినా ఊర్చుకో అని అంటూనే ఉంటారు మనల్ని అంటే పర్వాలేదండి కానీ మన అబ్బాయి వాణ్ణి కూడా వదిలిపెట్టలేదు ఇలా చూడు మధు మనం ఇదంతా చేస్తుంది ఆ గోవింద్ మొహం చూసి కాదు కదా అయ్యగారి కోసం చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల్లో ఏ విధంగా అయినా అయ్యగారు మనల్ని అవమానించారా ఒక్క మాట అయినా అన్నారా చెప్పు కానీ గిని ఏం లేదు మనకి అన్నే అయ్యగారు ఎక్కడో రోడ్డు పక్కన ఉన్న నన్ను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చి ఆయన కుటుంబంలో నన్ను ఒకడిగా చూసుకుంటున్నారు అయ్యగారు నా పాలిట దేవుడు ఆయన కోసం నేను నా జీవితాన్ని అర్పించుకున్నాను ఆ ఇంట్లో ఎవరు ఏం మాట్లాడినా సరే అయ్యగారి కోసం మనం నోరు మూసుకుని ఉండి తీరాల్సిందే కోపం తెచ్చుకుని గొడవ పడకూడదు రెడీ త్వరగా రా అసలు అందరూ ఎక్కడున్నారు ఫ్రెండ్స్ ఎవరూ రానేలేదు మేము పూజకి రావడం లేదు పార్టీకి మాత్రం వస్తాం ఖచ్చితంగా పార్టీ కావాలని అడిగారు పూజలు పునస్కారాలన్నీ పూర్తయిపోయినట్టే కదా అసలు నీకు తెలుసా నాకిప్పటికీ కంగారుగానే ఉంది ఆ పాము వల్ల మనకి ఎటువంటి సమస్య రాదు కదా దానికోసమే కదా నువ్వు పూజ చేయించేది ఏంటక్క నువ్వు అందరూ వచ్చేశారు కానీ ఇక్కడ ఏమీ జరగలేదే ఏమైంది గోవిందా ఏమైందా ఎవరక్క వాడు ఆ డ్రైవర్ అలాగే వాడి కొడుకు బావగారేమో వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నారు విక్రమాదిత్యుడి మీద బేతాళుడు కూర్చున్నట్టు కూర్చున్నారు వాళ్ళందరూ చాలా అత్యాశ కలిగిన వాళ్ళు ఈయనెందుకు వాళ్ళని నెత్తికెక్కించుకోవడం ఎక్కించుకొని ఆయన నీకెందుకురా నాకెందుకా కొంచెం పౌరుషం అనేది లేదు వాళ్ళకి మన లెవెలేంటి వాళ్ల లెవెలేంటి ఒకేలాంటి బట్టలు ఒకేలాంటి క్వాలిటీస్ యజమాని కొడుక్కి పనివాడి కొడుక్కి కొంచెం కూడా తేడలేకపోతే లెక్క నాకెందుకు ఇది నచ్చలేదు నువ్వేమైనా అనుకో నాకు తెలిసి ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచడమే మంచిది కానీ అది నేను చేయలేనక్క నువ్వే చేయాలి కానీ అది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు గోవిందా అంతలోనే మర్చిపోయావా ఒకసారి గుర్తు చేసుకో ఆ రోజు త్రిశూల్ నా కొడుకు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా కొడుకు ప్రాణాన్ని కాపాడాడు ఆ రోజు నుండి మేము తనని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నాం ఇప్పుడు వాడు ఇంట్లో అందరి మనసులో ఉన్నాడు ఇప్పుడు వాణ్ణి నా కొడుకు నుండి దూరం చేయలేను ఏమైనా చేయొచ్చు నేను మనసు పెడితే నువ్వేమీ మనసు పెట్టక్కర్లేదు కానీ అక్కడ పార్టీ జరుగుతోంది కదా వెళ్ళు అక్కడ ఏర్పాట్లు చూడు వెళ్ళు ప్రతిసారి నువ్వు ఇలాగే నా నోరు మూసుకో వాడి గురించి ఆలోచించొద్దన్నానా నువ్వు వెళ్ళు ఇవాళ ఏదో ఒకటి చేసి వీళ్లలో నా ఆదిశేషుడు ఎవరనేది నేను కనిపెట్టాను దానికి నాకున్న దారి ఒక్కటే తన గాలిలో ఉన్న ఆ గుర్తు అది చూసిన తర్వాతే తెలుస్తుంది ఆ ఒక్క సాక్ష్యం సరిపోతుంది ఆదిశేషుడికి అన్నీ గుర్తు చేయొచ్చు ఎన్ని కష్టాలొచ్చినా సరే ఇవాళ నేను కనిపెట్టి తీర్తాను దొరికిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అమ్మా
నువ్వు నన్ను ఎప్పుడు ఇలా వదలలేదు కదా. చూడు, సాక్స్ వేసుకుని అలాగే పడుకున్నాను. సాక్స్ వేసుకుని పడుకుంటే పర్వాలేదు బాబు. అక్కడ కింద పార్టీ జరుగుతోంది, అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి చేసి వస్తాను. త్రివిక్రమ్, ఏంటిది, ఏమైంది నీకు? రోజు 8 గంటల వరకు నిద్రలేవవు, కానీ ఇవాళ నువ్వే లేచి రెడీ అయిపోయావా? అది కూడా పార్టీ కోసం నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని. ఇక మీదట ఈ అమ్మ హెల్ప్ నీకు అవసరం లేదా? పిల్లలు పెరిగే కొద్దీ ఇండిపెండెంట్ గా ఉండాలి, అది కూడా మంచిదే. సరే సరే రా, అందరూ వెయిట్ చేస్తున్నారు, పద కేక్ కట్ చేద్దువు గాని. ఏంటింకా ఆలోచిస్తున్నావు, త్వరగా రా, వెళ్దాం. వద్దమ్మా, నేను తర్వాత వస్తాను. తరువాత? ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే పద. నాగస్వరం వినిపిస్తోంది. పరమేశ్వర, దీని నుంచి తప్పించుకోవడానికి నువ్వే నాకేదైనా దారి చూపించాలి. ఎందుకంటే నాకు ఈ మ్యూజిక్ అంటే ఇష్టం లేదు. ఏ, దీనికేం తక్కువ చెప్పు. దీనికేం తక్కువ లేదు. ఏ టైంలో ఎవరైనా ఇటువంటి మ్యూజిక్ వింటారా? తప్ప ఇందులో ఎటువంటి మ్యూజిక్ లేదే. అయ్యగారు, అయ్యగారు, చింట్లోకి పావు వచ్చింది. అయ్యగారు, ఎక్కడుంది పాము? ఇక్కడే అయ్యగారు, ఇంటి చుట్టూ తోటలో, స్విమ్మింగ్ పూల్ లో అన్ని చోట్ల వెతికేశాము, ఎక్కడ కనిపించలేదు. మన కోసం అది ఇంట్లోకి వచ్చింది అనిపిస్తుంది అయ్యగారు. ఏంటి నందిసా, మొహాలు చూసుకుంటూ నిలబడిపోయారే? ఎవరైనా పావులు పట్టేవాడిని పిలవండి. పిలవండి. అయ్యగారు, పావులు పట్టే వాళ్ళని రమ్మని చెప్పాను. వద్దు, పాము దేవుడితో సమానం. దానిని పట్టుకుని జాగ్రత్తగా అడవిలో వదిలేయాలి. దానిని చంపకూడదు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ ఉండదు. మళ్ళీ పాములు చంపడం గురించి ఎవరు మాట్లాడకూడదు. చూడండి, ఇక్కడ ఎవరు కొంచెం కూడా భయపడకండి. పాములు పట్టే వాళ్ళని రమ్మని చెప్పాం, సరేనా? ఎవరు టెన్షన్ పడకండి. కేక్ కట్ చేద్దాం, రండి అందరూ. కమాన్ కమాన్ కమాన్, రండి రండి రండి. మొదలైపోయింది భగవంతుడా. అయ్యా, ఇంటి లోపల పాముంది. కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. అందరూ కాసేపు బయటికి వెళ్ళండి ప్లీజ్.